Hi friends, welcome to your Telugu YouTube channel. Friends, iroju manam oka product anedi meekosam teppinchadam jarigindi. So actually idi na personal use kosam kuda. So ade vidhanga ee oka product evaraithe students untaro ade vidhanga evaraithe job chestu untaro so variki chaala useful ani cheppochu. So ee oka product lo em undi ani chusukunte meeru title chusi telisipoyi untundi. Prestige nunchi 1.5 liter kettle anedi teppinchadam jarigindi. సో దీన్ని కంప్లీట్ రివ్యూ చేసి నేను మీకు చూపిస్తాను. సో మనం చూద్దాం, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది అమెజాన్ నుంచి నేను పర్చేజ్ చేయడం జరిగింది. సో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు. సో మనం చూద్దాం ఇది ఎలా ఉంది ఏంటి అన్న దాని గురించి. సో ఇది నేను ఒక 2 డేస్ పర్సనల్ గా యూజ్ చేసి నేను మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అన్నది మీకు చెప్తాను, చూడండి, చూసి మీ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సో మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏదైతే మనం పర్చేజ్ చేసామో ఈ యొక్క రిసిప్ట్ అన్నమాట, ఇన్వాయిస్. ఏదైతే ప్యాకేజ్ ఏదైతే మనకి పంపించారో అమెజాన్ నుంచి, ఈ యొక్క ఏదైతే ప్యాక్ ఉందో బాగానే పంపించారు. సో అంత బ్యాడ్ అయితే ఏం లేదు, ఎందుకంటే ఎటువంటి ప్రొడక్ట్ అనేది ఇబ్బంది అంటే మామూలుగా పాడవలేదన్నమాట. సో బానే ఉంది. సో దీని మీద మనకి చూద్దాం. ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, 2 డేస్ యూజ్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడొచ్చు ఈ యొక్క ప్రెస్టేజ్ ఎలక్ట్రిక్ కెటల్ అనేది. సో ఇది కెపాసిటీ వచ్చేసి 1.5 లీటర్. సో దీని యొక్క పవర్ వచ్చేసి 1500 వాట్స్, ఓకే, వోల్టేజ్ 230 వోల్ట్స్, ఓకే. సో ఇక్కడ మనకి ఏదైతే మెయిన్ గా దీన్ని యూజ్ చేస్తారో, ఏదైతే మనకి టీ తయారు చేయడానికి, వాటర్ అనేది హీట్ చేయడానికి, సో కొంతమంది వచ్చేసి పాలు కూడా హీట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో చాలా మంది ఇంకా కొంతమంది ఏంటంటే ఎగ్స్ కూడా తయారు చేయడానికి యూజ్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూద్దాం ఇది ఓపెన్ చేసి. సో ఓపెన్ చేయగానే మనకి ఇది బేస్ అన్నమాట. ఇది ఈ యొక్క బేస్ అనేది మనకు కెటిల్ కి, దీని మీద కెటిల్ అనేది పెట్టాలన్నమాట. సో ఏదైతే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చూసుకుంటామో ఈ యొక్క బేస్ కి వైర్ ఉంది కదా. సో ఈ యొక్క వైర్ వచ్చేసి కొంచెం లెంత్ అనేది తక్కువగా ఉంది. కొంచెం లెంత్ కనుక ఇస్తే ఈ యొక్క ఆ ప్రొడక్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది, ఎందుకంటే మనము బేస్ పెట్టేసి మన ప్లగ్ అనేది కొంచెం ఎక్కువ దూరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వైర్ అనేది మంచిగా రావాలి. సో అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి ఒక మీటర్ కంటే తక్కువనే ఉంటుంది ఇది. సో ఇదన్నమాట. దాని తర్వాత వచ్చేసి ఈ యొక్క ప్లాస్టిక్ ఏదైతే క్వాలిటీ ఉందో అంత మంచిగా లేదు, బట్ ఏంటంటే నడుస్తుంది, ఎందుకంటే 1.5 లీటర్ మాత్రమే మనకు ఈ యొక్క కెపాసిటీ కాబట్టి. సో నడుస్తుంది అని అనుకుంటున్నాను, బట్ ఏంటంటే క్వాలిటీ అంత బాగాలేదు. ఇది బేస్. దాని తర్వాత వచ్చేసి ఇది మనకి కెటిల్ అన్నమాట. సో కెటిల్ ఏదైతే ఉందో బానే ఉంది, ఈ యొక్క క్వాలిటీ అయితే బానే ఉంది. సో ఈ యొక్క ప్లాస్టిక్ వచ్చేసి కొంచెం వచ్చేసి క్వాలిటీ బాగుండాలి అని నా ఒక ఒపీనియన్. అది చేయి తీసారు అది. ఈ యొక్క ప్లాస్టిక్ వచ్చేసి కొంచెం క్వాలిటీ బాగుంటే బాగుంటుంది అని నా యొక్క ఒపీనియన్. సో అదేవిధంగా మీకు ప్రాక్టికల్ కూడా చేసి చూపిస్తాను ఏంటి ఎలా అనేది. సో ఇక్కడ వచ్చేసి మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇలా అయితే ఆఫ్, ముందుకెళ్తే ఆన్ అని. సో ఈ యొక్క ఏదైతే మీకు మూత్ ఏదైతే ఉందో, సో ఇది ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి అనమాట. సో దీని లోపల కూడా మనకి బానే ఉంది ఈ యొక్క క్వాలిటీ. సో మనం చేతితో వచ్చేసి క్లీన్ చేసుకోవడానికి కూడా బానే ఉంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే పవర్ ఇండికేషన్, మనము ఏదైతే మనం స్టార్ట్ చేస్తామో ఈ యొక్క బేస్ మీద పెట్టి స్టార్ట్ చేస్తామో ఈ యొక్క లైట్ మనకి వచ్చిందంటే ఈ యొక్క పవర్ అనేది ఆన్ లో ఉందని చెప్పొచ్చు. సో మెయిన్ గా మనము దీన్ని ప్రాక్టికల్ కూడా నేను 2 డేస్ యూజ్ చేశాను. సో బానే ఉంది ప్రొడక్ట్ ఫ్రెండ్స్. మీరు కనుక మీ యొక్క యూజెస్ మీరు కనుక మీ యొక్క యూజెస్ వాటర్ హీట్ చేయడానికి ఫ్రెండ్స్ విత్ ఇన్ 1 మినిట్ 10 సెకండ్స్ లో ఇది బాయిల్ అవుతుంది. సో పాలు ఇంకా మ్యాగీ కూడా చూద్దాం తర్వాత. మీకు ఇండికేషన్ ఇక్కడ లైట్ చూడొచ్చు, ఆన్ లో ఉంటే ఇలా ఉంటుంది. సో మనం ఆఫ్ చేసామంటే ఇక్కడ ఆఫ్ చేయడానికి బటన్ ఉంది కదా, ఇక్కడ ఆఫ్ చేసామంటే ఆఫ్ అయిపోద్ది. సో ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. సో లెమన్ టీ కానీ అదేవిధంగా టీ తయారు చేసుకోవడానికి, సో అదేవిధంగా మ్యాగీ కూడా దీంట్లో తయారు చేయొచ్చు. సో మీరు తీసుకోవాలి అనుకుంటే
మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దీన్ని పర్చేజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. అదేవిధంగా మీరు ఈ యొక్క ప్రొడక్ట్ యొక్క ప్రాక్టికల్ గా మీరు చూడాలనుకుంటే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో వాట్ మామూలుగా మీకు పాలు వెయిట్ చేయడానికి, అదేవిధంగా మ్యాగీ ఎలా తయారు చేస్తారని కూడా, దాని తర్వాత వచ్చేసి మీకు టీ ఎలా తయారు చేస్తారు, ఇటువంటి కూడా నేను ప్రాక్టికల్ కూడా తయారు చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. జై హింద్, జై భారత్. వందే.